హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ మనీ కార్నర్. ఎల్ఐసి అతిపెద్ద ఐపీఓ అనేది త్వరలోనే రానుంది. దాదాపు 65,400 కోట్లు మార్కెట్ నుంచి సమీకరించనున్నారు. సో ఇష్యూ ఓపెన్ అయ్యేది March 10th, అయితే ఇష్యూ క్లోజ్ అయ్యేది ప్రస్తుత ఇన్ఫర్మేషన్ ప్రకారం March 14th. ఇష్యూ ప్రైస్ వచ్చేసి ప్రతి షేర్ 2,000 నుంచి 2,100 మధ్యలో ఉండొచ్చు. ఇష్యూ సైజ్ దాదాపుగా 31,62,49,885 షేర్లు. అండ్ ఎంప్లాయీస్, పాలసీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇవ్వనుంది. సో ప్రైస్ బాండ్ అనౌన్స్మెంట్ క్లియర్గా March 7th జరుగుతుంది. అండ్ యాంకర్ ఇన్వెస్టర్స్ అలాట్మెంట్ March 9th జరుగుతుంది. మార్కెట్ లాట్ 7 షేర్లు కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఎంప్లాయీస్కి దాదాపు 1.58 కోట్ల షేర్లను ఎంప్లాయీస్ కేటాయించారు 1,490 ప్రైస్ ప్రకారం. అండ్ పాలసీ హోల్డర్స్కి 3.16 కోట్ల షేర్స్ని కేటాయించడం జరిగింది. సో 10% డిస్కౌంట్ అంటే 1,890 రూపీస్. యాంకర్ ఇన్వెస్టర్కి 8.06 కరోర్ షేర్స్. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బిడ్డర్స్కి 5.37 కరోర్ షేర్స్. నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి 4.03 కరోర్ షేర్స్ని కేటాయించడం జరిగింది. సో ఇది బేసికల్గా ఎల్ఐసి. సో ఈ ఐపీఓలో అప్లై చేయాలి అంటే, లైక్ పేటిఎం మనీ ద్వారా అప్లై చేయాలి అంటే, మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, పేటిఎం మనీలో మీకు ఫస్ట్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఎఫ్ఎన్ఓ సెక్షన్, ఐపీఓ సెక్షన్ అని ఉంది కదా. సో మీరు ఈ ఐపీఓ సెక్షన్లో క్లిక్ చేసినట్లయితే కనుక మీకు ఈజీగా ఐపీఓ సెక్షన్కి వెళ్తారు. సో పేటిఎం అనేది బేసికల్గా అన్ని ప్లాట్ఫామ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, ఐపీఓస్, వెల్త్కి సంబంధించి ఒక కమ్యూనిటీని బిల్డ్ చేయడం చాలా ఫాస్ట్ మూవ్ అవుతున్నారు. అండ్ వెరీ డిస్కౌంట్ ట్రేడ్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు పేటిఎం మిగతా వాటితో కంపేర్ చేసినప్పుడు. సో ఇకపోతే, సో ఇక్కడ మనకి ఐపీఓ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ ఎల్ఐసి ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్కి సంబంధించి ఐపీఓ డీటెయిల్స్, అండ్ అదేవిధంగా దానికి సంబంధించి ప్రాస్పెక్ట్స్ డాక్యుమెంట్ కావాలంటే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్లై ప్రొసీజర్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా ఉంది. ఒకసారి కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత, సో బిడ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది బ్లాక్ అవుతుంది. సో బ్లాక్ ఫండ్స్ అనే ఆప్షన్ కనబడుతుంది. సో అమౌంట్ బ్లాక్ అయిన తర్వాత ఒకవేళ అలాట్మెంట్ అయితే అమౌంట్ డెబిట్ అవుతుంది, లేదు అంటే అమౌంట్ అనేది అన్బ్లాక్ అవుతుంది. సో ఇంత ఈజీగా ఐపీఓస్ అన్నిటికీ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఐపీఓకి సంబంధించి అన్ని స్టాక్స్, ఐపీఓ రీసెంట్ స్టాక్స్ ఏమున్నాయి ఐపీఓలో, అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అండ్ అప్కమింగ్ ఐపీఓస్ ఏమున్నాయి అండ్ వాటికి సంబంధించి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అన్నీ కూడా ఒక టేబుల్ మీద మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దట్ ఇన్వెస్టర్స్కి ఒక రియల్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే సౌలభ్యం అనేది మీరు ఇక్కడ క్లియర్గా కనబడుతుంది. సో ఎల్ఐసి ఐపీఓ అనేది ఎక్కువ మంది రిటైల్ పార్టిసిపెంట్స్కి కాకుండా, ఇంకా ఎక్కువగా చెప్పాలి అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్కి కూడా ఒక బేసిక్ ఇంట్రెస్ట్ ఉంది. ఎల్ఐసి అనేది ఆల్మోస్ట్ మోనోపల్లీ లైఫ్ ఇన్సూరెన్స్ బిజినెస్లో, అండ్ ఒక స్ట్రాంగ్ సెగ్మెంట్ గ్రోత్ అనేది ఎవ్రీ ఇయర్ కనబడుతుంది. ఇండియన్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అండ్ అందరి యొక్క ప్రిఫరబుల్ చాయిస్, ఫస్ట్ ప్రోడక్ట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్లో ఇన్సూరెన్స్ కాబట్టి ఆబ్వియస్గా హ్యూజ్ కస్టమర్ బేస్ అనేది ఉంటుంది ఎల్ఐసికి. అండ్ కస్టమర్ బేస్ పెరుగుతున్న కొద్దీ రెవెన్యూ అనేది పెరుగుతుంది, కాబట్టి ఒక సేఫ్ హెవెన్ అవుతుంది ఎల్ఐసి. అండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది లాంగ్ టర్మ్లో కంటిన్యూస్గా హోల్డ్ చేసే స్టాక్ అవుతుందని ఇన్వెస్ట్మెంట్ వర్గాలు కూడా అనాలిసిస్ ద్వారా తెలుస్తుంది మనకి. సో ఇది ఓవరాల్గా ఎల్ఐసికి సంబంధించి టెక్నికల్ డీటెయిల్స్. అండ్ ఎల్ఐసి ఐపీఓకి ఎలా అప్లై చేసుకోవాలి పేటిఎం ద్వారా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ స్మార్ట్ మనీ కార్నర్. థ్యాంక్ యూ.